ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మహీ వరల్డ్. ఈరోజు ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చూద్దామా. ముందుగా ఒక లేత కొబ్బరికాయలోని కొబ్బరిని తీసుకొని ఒక మిక్సీలో వేసుకొని మంచిగా మెత్తగా వచ్చేంత వరకు పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకున్న మిశ్రమంలో ఒక 2 టేబుల్ స్పూన్ల షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలా షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత అందులో 1 ఫుల్ టేబుల్ స్పూన్ కోకో చిప్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకొని మరి ఒక్కసారి మిక్సీలో వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసి పెట్టుకోవాలి. అలా బ్లెండ్ చేసుకున్న మిశ్రమంలో 1 ఫుల్ టేబుల్ స్పూన్ బటర్ని కూడా యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. అలా రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని 1 కప్లో తీసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి, నచ్చితే ఒక లైక్ కూడా చేయండి, వీలైతే కామెంట్ కూడా చేయండి. ఇలా కప్లో తీసుకున్న తర్వాత దానికి క్యాప్ పెట్టేసి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి 4 అవర్స్ పాటు. అలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఫ్రిడ్జ్ని సమ్మర్ మూడ్లో పెట్టుకోవాలి, అప్పుడు త్వరగా అయిపోతుంది, 4 అవర్స్లోనే అయిపోతుంది. అదిగో ఆఫ్టర్ 4 అవర్స్ రెడీ హోమ్ మేడ్ కోకోనట్ ఐస్ క్రీమ్. వీలైతే ఒక లైక్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.